ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఈరోజు శివాలయం దగ్గరకు వచ్చాము. అలా గొరపడ దేవాలయంకి వచ్చాము. అలానే ఇప్పుడు శివాలయం కట్టుకుంటా ఉన్నాము. చూడండి, ఇంకెళ్ళాము. మొత్తానికి శివాలయానికి వచ్చేసాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి అలానే శివాలయానికి ముందుగా శనగేశ్వర స్వామి దేవస్థానానికి విజిట్ చేసాము. తర్వాత శివాలయం గుడికి వచ్చాము. అంటే ఈ శివాలయం గుడి పేరు వచ్చి భీమేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో పెట్టున్నాను, చూడండి లాస్ట్ ఇయర్. అలానే ఈ దేవస్థానం చాలా ఎన్నో ఏళ్ళ నాటి చరిత్ర గలదన్నమాట, చోళనాటి కాలం నాటిదన్నమాట. అలానే చోళనాటి కాలంలో ఈ విధంగా ఏనుగాకారంలో ఉన్న శివాలయాన్ని ఎక్కడ మీరు చూసుండ్రు. అలానే ఈ దేవాలయాన్ని ఇక్కడే ఉచ్చూరు గ్రామంలో ఇక్కడే ఉందన్నమాట. అలానే ఈ ఇలాగ ఉన్న కూడా వచ్చి నాకు తెలిసి రాజంపేట దగ్గరలో ఉన్న పరశురామని గుడి అయితే ఉందన్నమాట. శివాలయం గుడి దగ్గరే అక్కడ ఉందన్నమాట ఇదే ఆకారంలో. మిగతా దగ్గర ఎక్కడ పెద్దగా కనిపిస్తుంది. వచ్చాము ముక్కోటి ఏకాదశి కాబట్టి. అలానే శివాలయం దర్శనం అయింది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకో గుడి ప్రయాణం అన్నమాట. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు ఎన్ని గుళ్ళో ట్రావెలింగ్ చేస్తాము, అన్ని గుళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి శ్రీనివాసపురం అన్నమాట. అలానే ఈ గుడి కూడా రాజరాజేశ్వరమ్మ దేవస్థానము.